మార్నింగ్ చిల్డ్రన్స్, మీరు మీ ఇంటి దగ్గర అందరూ క్షేమంగా ఉన్నారనుకుంటున్నాను. అందరు బాగా ఉండండి. ఓకే, ఈరోజు మనము మన దగ్గర ఉన్న వస్తువులను సమాన భాగాలుగా చేయడం, సమాన భాగాలుగా పంచడం అనే విషయం గురించి మనం నేర్చుకుంటాం. సమాన భాగాలుగా చేయడం, సమాన భాగాలుగా చేయడం. సమాన భాగాలుగా చేయడం. ఇప్పుడు నా దగ్గర ఒక చిన్న ఉదాహరణ తీసుకున్నా. నా దగ్గర 8 గోళీలు ఉన్నాయి. నా దగ్గర 8 గోళీలు ఉన్నవి, 8 గోళీలు ఎన్ని, 8 గోళీలు 8 గోళీలు ఒక్కొక్కరికి 2 గోళీల చొప్పున పంచినట్లయితే ఈ 8 గోళీలను ఎంతమందికి పంచవచ్చు చూద్దాం. చిత్ర రూపంలో మనం చూద్దాం. నేను ఒక విద్యార్థికి 2 గోళీలు ఇవ్వడం జరిగింది. రెండవ విద్యార్థి 1, 2 తర్వాత మళ్ళా 2 గోళీలు ఇవ్వడం జరిగింది. 1, 2 తర్వాత మూడవ విద్యార్థికి మళ్ళా 2 గోళీలు ఇవ్వడం జరిగింది. 1, 2 మళ్ళా 2 గోళీలు మిగిలినాయి. ఇవి 4వ విద్యార్థికి ఇవ్వడం జరిగింది. ఇది మనం చిత్రరూపకంగా మనము మన గోళీలను మన ఫ్రెండ్స్కు, స్నేహితులకు ఏ విధంగా ఇస్తామన్నదాన్ని ఇక్కడ చూపడం జరిగింది. కానీ గణితంలో సంఖ్యలను ఉపయోగించి ఏ విధంగా చేస్తాము అంటే, నా దగ్గర ఉన్న మొత్తం గోళీలు ఎన్ని, 8. 8లో నుంచి ఫస్ట్ మొదటి వ్యక్తికి ఎన్ని గోళీలు ఇచ్చాము, 2 గోళీలు ఇచ్చాము అంటే తీసేయాలి. అప్పుడు నా దగ్గర మిగిలి ఉన్న గోళీలు ఎన్ని, 6. మళ్ళా ఈ 6 గోళీల నుంచి మళ్ళా 2 గోళీలను రెండవ వ్యక్తికి ఇచ్చాము. ఈ రెండవ వ్యక్తి తీసుకున్న తర్వాత నా దగ్గర ఎన్ని గోళీలు ఉంటాయి, 4 గోళీలు. ఈ 4 గోళీల నుంచి మళ్ళా 2 గోళీలను మూడో వ్యక్తికి ఇచ్చాము. మళ్ళా 4లో నుంచి 2 తీసేస్తే ఎంత ఉంటుంది, 2. ఈ 2 మళ్ళా 4 వ్యక్తికి ఇవ్వడం జరిగింది. 4 గోళీలు, 2 గోళీలు ఇక చివరికి మిగిలింది ఎంత, ఓకేనా? రైట్. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ నేను చెప్తున్నాను. నా తరగతి ఒక తరగతిలో 6 విద్యార్థులు ఉన్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు, 6 విద్యార్థులు ఉన్నారు. 6 విద్యార్థులు ఉన్నారు. ఒకటి, 2, 3, 4, 5 ఆరుగురు విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్క బెంచ్పై 3 కూర్చోబెట్టినట్లయితే ఎన్ని బెంచీలు అవసరం అవుతాయి ఈ 6 విద్యార్థులు కూర్చోబెట్టిన? ఫస్ట్ నేను ఒక బెంచ్ తీసుకున్నాను. అందులో నేను 3 విద్యార్థులను కూర్చుని పెట్టాను. 1, 2, 3 1, 2, 3 3 కూర్చుని. ఇంకా 3 విద్యార్థులు ఉన్నారు, ఇంకొక బెంచ్ అవసరం పడుతుంది. 1, 2, 1, 2, 3 అంటే ఈ 6 విద్యార్థులు కూర్చోబెట్టడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క బెంచ్లో 3 చొప్పున కూర్చోబెట్టినట్లయితే 2 బెంచీలు అవసరం పడతాయి. 2 బెంచీలు అవసరం పడతాయి. ఇక్కడ మనం ఇదే విషయాన్ని గణితంలో సంఖ్యలను ఉపయోగించి ఏ విధంగా చేస్తామంటే, మొత్తం నా దగ్గర ఉన్న నా క్లాస్లో ఉన్న విద్యార్థులు ఎంతమంది, 6. 6లో నుంచి 3 ఒక బెంచ్లో కూర్చోబెట్టినట్లయితే మిగిలిన వాళ్ళు ఎంతమంది, 3. మళ్ళీ 2వ బెంచ్లో కూర్చోబెట్టిన వాళ్ళు ఎంతమంది, 3. 3లో నుంచి 3 పోతే ఎంత, 0. అంటే ఇక్కడ చూడండి, 1వసారి తీసుకేసాము, మిగిలిన దాంట్లో నుంచి మళ్ళీ 2వసారి తీసేసాము. ఇక్కడ కూడా చూడండి, 1వసారి తీసేసాము 2ను, మిగిలిన దాంట్లో నుంచి 2వసారి తీసేసాము, 3వసారి తీసేసాము, తర్వాత 4వసారి తీసేసాము. అంటే 4కి ఈ గోళీలను ఒక్కొక్కరికి 2 చొప్పున 8 గోళీలను పంచవచ్చు. ఇక్కడ ఒక్కొక్క బెంచ్లో 3 చొప్పున 6 విద్యార్థులను 2 బెంచ్లో కూర్చుండవచ్చు, ఓకేనా? ఇక్కడ ఏం చేస్తున్నాము, ఈ 2ను అదే విధంగా అంటే మరలా మరలా తీసివేయడం జరుగుతుంది. ఇక్కడ 3ను కూడా మరలా మరలా తీసివేస్తుంది. దీన్ని మనము గణిత పరిభాషలో ఏమంటాము అంటే ఆవర్తన వ్యవకలనము అంటాము. ఆవర్తన అంటే పునరావృతము అంటే మరలా మరలా. ఆవర్తన వ్యవకలనము, ఆవర్తన వ్యవకలనము అంటారు. ఆవర్తన వ్యవకలనము అంటారు. ఈ ఆవర్తన వ్యవకలనము ఒక చిన్న సంఖ్యను
సమాన భాగాలుగా ఒక చిన్న మొత్తాన్ని సమాన భాగాలుగా విభజించడం వీలైంది ఈ చిన్న బోర్డుపై. ఓకేనా? ఇక్కడ కూడా అదేవిధంగా ఒక 50 గోళీలు ఉన్నాయనుకోండి, ఒక్కొక్కరికి రెండు చొప్పున ఎంతమందికి పంచవచ్చు అని అన్నప్పుడు 50లో నుంచి రెండు తీసేస్తాం, 48 వస్తుంది, 48లో నుంచి రెండు తీసేస్తాం, 46 వస్తుంది, 46లో నుంచి రెండు తీసేస్తాం, మళ్ళీ 44 వస్తుంది, 44లో నుంచి రెండు తీసేస్తాం, 42 వస్తుంది, 42లో నుంచి రెండు తీసేస్తే 40 వస్తుంది. ఈ విధంగా ఏమవుతుంది అంటే ఇక్కడ ఈ ఆవర్తన వ్యవకలనం అనేది పెద్ద సంఖ్యలకు సరి అయినది కాదు. దీనికి అనుగుణంగా ఏం చేస్తున్నాము అంటే ఈ ఆవర్తన వ్యవకలనానికి మరి ఒక రూపం ఏంటిది అంటే భాగహారము అంటారు. ఆవర్తన వ్యవకలన రూపానికి మరి ఒక పేరు ఏమంటాము అంటే భాగహారము అంటారు. ఇక్కడ చిన్న సంఖ్యనైనా కానీ సమాన భాగాలుగా విడగొట్టవచ్చు, పెద్ద సంఖ్యనైనా కూడా సమాన భాగాలుగా తక్కువ సమయంలో ఎక్కువ శ్రమ లేకుండా మనము సమాన భాగాలుగా విడగొట్టవచ్చు. భాగహారం, ఈ భాగహారం యొక్క గుర్తు ఏంటి అని అంటే దాని భాగహారం యొక్క గుర్తు ఏంటి అంటే తీసివేత యొక్క గుర్తు ఏంటిది? అడ్డుగీత. ఈ అడ్డుగీతకు పైన ఒక బిందువు, కింద ఒక బిందువు, ఇది భాగహారం యొక్క గుర్తు. ఓకేనా? ఇప్పుడు ఈ మొదటగా ఇచ్చిన మన ఉదాహరణలో కూడా మనం భాగహారం ఏ విధంగా చేయొచ్చు అంటే మొత్తం నా దగ్గర ఎన్ని గోళీలు ఉన్నవి? 8 గోళీలు. ఒక్కొక్కరికి ఎంత ఎన్ని గోళీలు పంచడం జరిగింది? 2 గోళీలు పంచడం జరిగింది. అంటే ఈ 8ని 2 చే భాగించాలి. చూడండి, ఇది భాగహారంలో రాసే పద్ధతి. 8ని మధ్యలో రాసుకొని బ్రాకెట్ ఇటువైపు అటువైపు రాసుకొని 2, ఒక్కొక్కరికి 2 గోళీలు చొప్పున పంచుతున్నాం కదా, ఈ 2 చేత 8ని భాగించాలి. 2 8 ఎప్పుడు వస్తుంది చూడండి, 2 4 8. ఆల్రెడీ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఇంకొక గుణకం ఏంటిది? 4. ఈ 4 ఇక్కడ ఈ బ్రాకెట్కు అటువైపు వచ్చు. ఇక్కడ ఈ గుణిజాన్ని ఏం చేసుకోవాలి అని అంటే ఈ గుణిజాన్ని ఈ 8 కింద రాసుకోవాలి. 8లో నుంచి 8 పోతే ఎంత? 0. 8లో నుంచి 8 పోతే ఎంత? 0. అదేవిధంగా మరి ఒక ఉదాహరణ కూడా మనం తీసుకున్నాం. ఏం తీసుకున్నాము? 6 విద్యార్థులను ఒక్కొక్క బెంచ్లో 3 చొప్పున కూర్చోబెట్టినట్లయితే ఏం చేస్తున్నాం చూడండి, ఈ 6 మధ్యలో రాసుకొని 3 ఇటువైపు రాసేసి 3 ఎక్కంలో 6 ఎప్పుడు వస్తుంది? 2లో వస్తుంది. చూడండి, ఈ 2 అనేది ఇక్కడ బాగా ఇక్కడ రాసుకుంది, ఇక్కడ 6 అని రాసుకుంది. 6లో నుంచి 6 పోతే ఎంత? ఈ 2 బెంచీలు అవసరమైంది. ఇక్కడ 4కి మాత్రమే పంచడం జరిగింది. ఓకేనా? ఇక్కడ భాగహారంలోని పదాల గురించి మనము ఒకసారి చూద్దాం. భాగహారంలో ఉన్న పదాలు ఏంటి అని అంటే 1 విభాజ్యం, భాగింపబడే సంఖ్య, భాగింపబడే సంఖ్య. 2 విభాజకం, భాగించే సంఖ్య. 3 భాగఫలం, ఇది అని ఏమంటారు అంటే ఫలితం లేదా జవాబు. 4 మన ఆన్సర్ అన్నమాట. 4 శేషం, మిగిలినది. శేషం అంటే ఏంది? మిగిలినది అంటే పంచగా సమాన భాగాలుగా పంచగా మిగిలిన దాన్ని శేషం అంటే. ఇక్కడ చూడండి భాగహారం, ఇక్కడ ఏంటిది? ఇది విభాజ్యము అని అన్నారు. బ్రాకెట్ల మధ్యలో రాయాల్సింది ఏంది? విభాజ్యం. అంటే దీన్ని భాగించాలి భాగాలుగా సమాన భాగాలుగా విడగొట్టాలి. దేంతో విడగొట్టాలి? విభాజకంతో విడగొట్టాలి, విభాజకంతో విడగొట్టాలి. మళ్ళీ మనకు ఆన్సర్ ఏమంటున్నాడు? బాగా ఫలం, బాగా ఫలం. ఇక మిగిలగా వచ్చింది ఏంది?
శేషం సమాన భాగాలుగా విడగొట్టగా మిగిలినగా వచ్చింది శేషం. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ ఏమవుతుంది, 8 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 8ని 2 చే భాగిస్తే ఎంతమందికి పంచవచ్చు, 4కి పంచడం. ఇక్కడ చూడండి, 6ను 3 చే భాగిస్తే, 6ను 3 చే భాగిస్తే ఎంత వచ్చింది, 2 వచ్చింది. ఇదే ఆన్సర్ జవాబు. ఓకేనా అండి, రైట్.